ప్రత్యేకంగా ఎమ్మార్వో సొంతంగా ఏమైనా ఉండారా, ఆర్ఎల్ఏ ఏమైనా ఉండారా? ఒక్క నిమిషం నాయన, ఒక్క నిమిషం, నాకు మొత్తం తెలుసులే నాయన, మొత్తం నాకు తెలిసే మాట్లాడుతున్నా, తెలియకుండా మాట్లాడటం లేదు, తెలియకుండా మాట్లాడటం లే, మొత్తం నాకు తెలిసే మాట్లాడుతుందా? కొడుపాటికి ఏమైనా ఎమ్మార్వోలు ఆర్ఎల్ విఆర్ఓ సపరేట్ ఏమైనా ఉండారా? వాళ్ళకేమవుతుందండి, తెలసొక్క తెల పెయింట్ వేసుకునే వాళ్ళ రాజకీయ నాయకులకి, మాకు మాకేం కాదు, ఇబ్బంది పడే మధ్యలో మీరు అవునా కదా? ఎవరికైనా స్థలం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? గవర్నమెంట్ ఇవ్వాలి అంతే కదా. గవర్నమెంట్ ఇవ్వాలంటే ఎంఆర్ఓ గారు ఫైనల్, మరీ పెద్ద జిల్లా కలెక్టర్ గారు మీరు ఇస్తే అది వాల్యూ. ఏమి లేకుండా ఎవరు పట్టుకోళ్ళు, చెరువులు, గట్లు, కాలువలు, రోడ్లు మొత్తం కాగితాలు తయారు చేసి, స్లిప్పులు తయారు చేసి మొత్తం ఇస్తా, ఎలక్షన్ మేరమని కోసం చేస్తూ ఉంటే, దొంగ పట్టాలు ఇస్తూ ఉంటే మీరే అధికారులు, మీరేం చేస్తున్నారండి? కేసులు పెట్టాల్సిన బాధ్యత లేదా? తీడు మొత్తం దొంగ పట్టాలని సీడ్ ఎంక్వైరీ ఇస్తా కావాలంటే ఎవరు ఇచ్చారా పట్టాలు, ఎవరు సంతకాలు అయ్యి ఇవ్వని చెప్పండి, ఆస్తులు ఇవ్వని చెప్పండి. నా ఆస్తులు నేర్చుకోవచ్చు, గవర్నమెంట్ ఆస్తులు నేర్చేది ఏంటండి? నాకు ఇదేం కొత్తగా, నాకు తెలుసు ఆల్రెడీ. ఎలక్షన్ ముందు రోజు 2,000 పట్టాలు వస్తారా, దొంగ పట్టాలా? రెవెన్యూ ఏం చేస్తుంది చెప్తుందా అన్నా? రండి రండి, ఎందుకు మోసం చేస్తాను అడగండి. మీరు ఆలోచన చేయండి, వీళ్ళు నన్ను పని అడిగారు, చేతనైతే చేయాలా, చేత కాకుంటే నా వల్ల కదని చెప్పాలి. మిమ్మల్ని మోసం చేసేదానికి దొంగకాయితాలు తీసుకొని వచ్చి ఇచ్చేస్తే ఎంతవరకు సార్ మీది? ఏడాది పట్ట మీరు చూపించండి, ఏడాది పట్ట చూపించండి. నేను వచ్చి ఇది స్థలం, పరమేశ్వర రెడ్డి గారు ఇక్కడ టెంట్ ఇచ్చారు, నేను పోతా మా ఆయన పిలిచేసి ఇదంతా నీదేనా చెప్పేసి పోతే అవుతా? ఏమండి కరెక్టే కదా. ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఉన్నప్పుడు రైటర్గా పట్ట ఇచ్చు, ఏమి లేకుండా ఈ చెరువు వేసుకోండి, ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఆ సంతకాలు పెట్టించేస్తే ఎవరిని మోసం చేయాలని? అలాంటి వ్యక్తుల్ని దగ్గర కూడా రానివ్వకండి అన్నా. కరెక్ట్ కాదు అది, ఖచ్చితంగానా? మళ్ళీ చెప్తున్నా, ఏద్గాది ఈరోజు మీకు నాది బాధ్యత, నేను చేయిస్తాను అని కూడా నేను చెప్పటం లేదు, నేను చెప్తాను. అధికారులతో మాట్లాడి కొత్త మరో గారు వస్తున్నారు, కొత్త మరో గారిని తీసుకొని ఓన్లీ ఈద్గా కోసం, వేరే సమస్య లేకుండా కొత్త మరో అని ఆర్డీఓ గారిని, కొత్త ఆర్డీఓ వస్తున్నారు, కొత్త ఆర్డీఓ, కొత్త ఎంఆర్ఓ, ఆర్ఎల్ని, సర్వేని అందరిని తీసుకొని ఓన్లీ ఏద్గా కోసం, ఇంక వేరే సమస్యలే, మీ దగ్గరికి వస్తా. వచ్చే ముందే అరే గారు ఇక్కడ ఏద్గా నా కళ అంటే, ఏద్గా అంటే నేనేదో టేప్ పెట్టి కొలత ఇస్తాను కాదు, అధికారికంగా ఎంఆర్ఓ ఏద్గా స్థలం ఇవ్వాలా, ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో వెరిఫై చేసి పెట్టండి, వెరిఫై చేసి పెట్టండి, ఇవ్వాలా. ఇది నెల రోజుల్లో అయిపోవాలా, అసెంబ్లీ సమావేశం నెల కాదు, 2 ఇళ్ళు, అది మధ్యలో అసెంబ్లీ 2 ఇళ్ళు. సుబ్బయ్య గారు రాసిపెట్టుకోండి, మీదే బాధ్యత. కోడూరుపాడు అటు కొత్త కాలువ సెంటర్ అందరికీ పక్కనంతా ఈద్గా పనికొస్తుంది. 3 ఎకరాలు లేదు, అవకాశం ఉంటే 4 పెట్టండి, నాకే అభ్యంతరం లే. ఎక్కడ స్థలం ఉందో చూడండి, అయితే ఆ స్థలం వివాదాల్లో ఉండకూడదు, క్లియర్గా ఉండాలా. మనం చేసిన దానికి వాళ్ళందరూ కూడా మాకు బ్రహ్మాండంగా చేసి అనిపించుకోవాలంటే, దేనికి సీఎడ్ ఎంక్వైరీ కోరటం లేదంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అంటే నిన్నది కాదు, రెవెన్యూ అధికారులు మా దృష్టిలో పెట్టుకొని అధికారులు నలిగిపోకూడదు మధ్యలో అని చెప్పి. ఎంత అరాచకం అయితే నాకు అర్థం కాదు. ఎవరు పట్టుకోళ్ళు టెంపుల్ పెట్టుకొని, ఎవరు పట్టుకోళ్ళు చేతులు ఇదిట్ట 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 ఇదిట్ట, ఎవరి జాగీరండి? చేతగాని ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు. గవర్నమెంట్ స్థలం ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఫండ్స్ కూడా నేను కొంత నా స్నేహితుల ద్వారా చేయిస్తా, గవర్నమెంట్ నుంచి కొంత చేయిస్తా, ఏదేమైనా 1 సంవత్సరం లోపు ఏదిగా పూర్తి అయ్యేటట్టు. ఏ విషయము 2 నెలలకు వస్తాను కదా, ఆ రోజు కూర్చొని మాట్లాడుతున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రౌడీజాన్ని సహించే ప్రశ్నే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ దళారుల్ని ప్రోత్సహించే ప్రశ్నే లేదు. ఖచ్చితమైనటువంటి జవాబుదారీతనంతో ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందే విధంగా ఎక్కడా కూడా గ్రామాల్లో నగరాల్లో కానీ తగాదాలు లేకుండా స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, బీజేపీయా, సిపిఎమ్ఆ, సిపిఐయా, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు. ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోవచ్చు. ఎన్నికలైన తర్వాత మనమంతా ఒకటే. ఇందుకు నా వంతు బాధ్యతగా అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటాం, కానీ రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి రౌడీ మూకల ఆకతాయి చేష్టల, వివాదాల చేష్టల పద్ధతులు దూరంగా ఖచ్చితమైనటువంటి ఆదేశాలని అటు పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి ఇచ్చి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం, దళాలు ప్రమేయం లేకుండా చేస్తాం.